హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్ ఇండియా జాబ్ అలర్ట్. ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లో చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఎండ్ డేట్ వచ్చి చూసుకుంటే మనకి 27/12/2020 లోపు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పోస్టులు మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ బై ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మనం చూసుకుంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఇన్ డిపిఎస్ కింద మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టులు మనం చూసుకుంటే గ్రేడ్ 2లో స్టెనోగ్రాఫర్ వచ్చి 2 పోస్టు వేకెన్సీ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, అది కూడా అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి. క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, అది కూడా 100 words per minute ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, అలాగే 45 words per english టైపింగ్ వచ్చి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ క్వాలిఫైన్ క్యాండిడేట్స్కి స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో మనకి 40% ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ అనేవి రావాలి. అలాగే లెవెల్ 2లో మనం చూసుకుంటే స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్కి మనకి 16% ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ అనేవి రావాలి ఫ్రెండ్స్. అలాగే స్టెనోగ్రాఫర్ మనం ఇక్కడ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 గ్రూప్ సిలో మనకి మొత్తం 4 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే అన్రిజర్వ్ ఒక 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ 50% ఆఫ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అలాగే 80 words per minute ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ అండ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ ఇంగ్లీష్ 30 words per minute అనేది వచ్చి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి సేమ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, అలాగే స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే 60% మనకి లెవెల్ 2లో ఉండాలి, అలాగే లెవెల్ 1లో వచ్చి 40% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకుంటే అప్పర్ డివిజన్ క్లర్క్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టోటల్ 5 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి 2, అన్ రిజర్వ్ ఒక్కొక్క పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్కి ఆర్ అప్పర్ డివిజన్ క్లర్క్కి మనకి ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, అది కూడా మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కానీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం మినిమం మనకి 30 words per minute టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో వచ్చి ఉండాలని చెప్పి డిజైరబుల్ క్వాలిఫికేషన్లు ఇచ్చారు, అది అంతగా ఇంపార్టెంట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది, అలాగే డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. మొత్తం 2 టెస్ట్లు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే లెవెల్ 1లో మనకి క్వాలిఫై ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. లెవెల్ 1 అనేది మనకి క్వాలిఫై ఎగ్జామినేషన్, అలాగే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి మనకి లెవెల్ 2 ఎగ్జామ్కి అనేది మనకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. అంటే లెవెల్ 1లో మనం క్వాలిఫై అయితే షార్ట్ లిస్ట్ తీసిన క్యాండిడేట్స్కి మనకి లెవెల్ 2లో అనేది మనకి ఎగ్జామినేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే 4th పోస్ట్ వచ్చి మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ స్టోర్ క్రీపర్ గ్రూప్ సి నాన్ గ్రాడ్యుయేటెడ్ పోస్టులు ఫ్రెండ్స్. ఇవి మొత్తం టోటల్ 63 పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 17, అన్ రిజర్వ్కి 27, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 6, మొత్తం 63 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే గ్రాడ్యూట్యూడ్ ఇన్ సైన్స్ విత్ 16% ఆఫ్ మార్క్స్, అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, అలాగే కామర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ విత్ 16% ఆఫ్ మార్క్స్, అంటే డిప్లొమాలో ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అది కూడా 16% మార్క్స్ ఉన్నవాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీకామ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది, అలాగే డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ మన ఇక్కడ చూసుకుంటే టైప్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్
ఇక్కడ మనం చూసుకుంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి లెవెల్ 1 టెస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్స్కి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, కాంటిట్యూడ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 200 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. టైం డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో మనం చూసుకుంటే జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ ఆర్ స్టోర్ కీపర్, జూనియర్ స్టోర్ కీపర్ మనం చూసుకుంటే మొత్తం 200 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, 2 అవర్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్ సైన్స్, అలాగే కాంటిట్యూడ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ లెవెల్ 2లో అప్పర్ డివిజన్ క్లర్క్ ఆర్ జూనియర్ పర్చేజ్ ఆర్ జూనియర్ స్టోర్ కీపర్ మనకి లెవెల్ 2లో మనం చూసుకుంటే ఇప్పుడు లెవెల్ 2లో మనకి 100 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, 3 అవర్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. లెవెల్ 2లో మన స్టెనోగ్రాఫర్ మనం చూసుకుంటే స్టెనోగ్రాఫర్ టెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే లెవెల్ 2లో స్టెనోగ్రాఫర్ సంబంధించిన టెస్ట్ గురించి మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు ప్రతి ఒక్కరూ డీటెయిల్స్ అనేవి చూసి అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఫ్రెండ్స్ మన ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి మనం చూసుకుంటే 100 రూపీస్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి మనం చూసుకుంటే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్కి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఉమెన్స్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు ఫ్రెండ్స్. అన్రిజర్వ్ క్యాండిడేట్ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అప్లికేషన్ వచ్చి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి చూసుకుంటే 27/12/2020 ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్తో పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.